తమ గ్రామంపైకి మళ్లీ దాడికి వచ్చారన్న ప్రచారంతో గ్రామస్తులు సిద్ధమయ్యారు. సముద్ర తీరానికి చేరుకున్నారు. ఎవరైనా దాడికి వస్తే ప్రతిదాడి చేసేందుకు వెనుకాడేది లేదని గ్రామస్తులు సముద్ర తీరానికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆ రోజు పోలీసుల దగ్గరుండి ఈ దాడి జరిగించడం జరిగింది. ఈ రోజు అదే రోజున వాడ్రేవులు ఒక్క మనిషి కూడా లేరు. అందరూ బోట్లన్నీ వేటకెళ్ళి దాదాపు 600 బోట్ పైన వెళ్ళింది. ఇక్కడ ఉన్నది జస్ట్ 200 మంది పైన మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా ఈ యొక్క చిన్న చిన్న వలలు రిపేర్ చేసుకుంటూ ఉన్నారు. ఆ రోజు అనుమానుషంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా మనిషి పైన ఒక్క క్రూర మృగాల్లాగా దాడి చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తా ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఉన్నాను అన్నావు, నేను ఉన్నాను, నేను విన్నాను అని మాట్లాడుతూ ఉన్నావు. దయచేసి నీకు మా ఆవేదన తెలియజేస్తా ఉన్నాము. మేము చాలా మంచి వ్యక్తులము. మా గ్రామంలో అందరూ అన్ని కులాల ప్రజలు జీవిస్తూ ఉన్నారు. మేము ఎలాంటి ప్రజలకు కూడా ఎలాంటి ఆటంకం కలిగించే వాళ్ళు మాత్రం కాదు. ఒక ఎస్సీ ఎస్టీ మాల క్రిస్టియన్ అన్ని కులాలు కూడా మా కులంలో నివసిస్తూ ఉన్నారు. మేము ఎంత మంచి వాళ్ళము అనేది ఈ కులాల వాళ్ళని అడిగితే వాళ్ళందరూ చక్కగా సమాధానం చెప్తారు. ఒక్కసారి మీరు ఆలోచించి మా సమస్యను తక్షణమే పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది బల్లవల్ అనే సమస్య కాదు. దానివల్ల ఇది కొన్ని సంవత్సరాల నుంచి అది వేడ చేస్తూ ఉన్నాం. ఇది కావాలని మా యొక్క గ్రామాన్ని స్వాధీనం చేయాలని చెప్పి ఇది జరుగుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకొని ఎవరైతే మా యొక్క గ్రామ ప్రజలను దగ్గరుండి దాడి చేయించారో వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలి. అలాగే వాడ్రో గ్రామంలో 22 మంది పైన దాడి జరిగింది. వాళ్ళు ఐసీలో ఉండడం జరిగింది. దాదాపు వాళ్ళకి డబ్బులు కూడా లేని పరిస్థితి. ప్రతి కుటుంబానికి 100-200 రూపాయలు ఎత్తుకొని వాళ్ళు వైద్యం ఖర్చులు చేయించుకునే పరిస్థితి ఈరోజు మాది. మావి చాలా పేద కుటుంబాలు. మరొక్కసారి తెలియజేస్తున్నాం, మావి చాలా పేద కుటుంబాలు. ఏ పూటగా పూట బ్రతికే బ్రతుకులు మావి. ఖబర్దార్, యుద్ధం ప్రకటిస్తే తాట తీస్తామనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇప్పటికీ కూడా శాంతిపరంగానే మేము సమాధానం చెప్తా ఉన్నాం. ఈ వాటర్ గ్రామంలో 1.5 కోట్ల పైన 5 కోట్ల పైన నష్టం కలిగించారు. మీరు చూస్తూ ఉన్నారు సముద్ర తీర ప్రాంతంలో బోట్లు లంగారు వేసుకొని చాలా బోట్లు ఉంటే చిన్న బోట్లు, ఆ బోట్లన్నీ 75 ఇంజిన్లు సముద్రంలో పడేయడం జరిగింది. 55 బైకులు ధ్వంసం చేశారు. 14 షెడ్లు దాదాపు 1.5 కోట్ల పైన విలువ చేసే సముద్ర చేపలు మొత్తం సర్వనాశనం చేశారు. తక్షణమే వీటన్నిటికీ నష్టపరిహారం చెల్లించాలి, లేదంటే ఖబర్దార్, రేపు ఉదయాన్నే ఎంతో మంది అయితే మా గ్రామం మీద దాడి చేశారో 500 మందిని తక్షణం అరెస్టు చేయకపోతే రేపు సాయంత్రానికి మా యొక్క ప్రజలందరూ బోటులందరూ పిలిపించి అటాక్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని చెప్పి మా యొక్క సమస్యను తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ దాడి చేస్తూ నేను దగ్గరే ఉన్నాను. నేను కూడా ఆల్రెడీ నేను ఎలగోడికి ఆల్రెడీ ఒక ముగ్గురిని కొట్టేసి తీసుకొస్తున్నారు. మేము కూడా వెళ్ళాము అంతమాల. తర్వాత పోలీసు వాళ్ళందరూ వచ్చి అంత తగిలికొచ్చారు. అందరూ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. ఎమ్మెల్యే కూడా వాళ్ళతో పాటు కలిసి ఇక్కడి నుంచి సెంటర్ దాకా తీసుకెళ్ళాడు. వాళ్ళందరూ కలిసి ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గారు వాళ్ళందరూ కలిసి అక్కడ దాకా వెళ్ళారు. వెళ్తా అదంతా చూశారు. సర్పంచ్ ఉన్నాడు ఎమ్మెల్యే అక్కడ. వీళ్ళందరూ కలిసి మీరు వెళ్ళడని చెప్పి ఎమ్మెల్యే మాట కూడా అలకచలేదు. ఫస్ట్ చెప్పడానికి ఎమ్మెల్యే చెప్పాడు ఎలాంటి అని. ఎమ్మెల్యే మాట్లాడదు. ఎమ్మెల్యే కూడా వాళ్ళతో పాటు కలిసి వాళ్ళకి చిన్నగా కాయ గుచ్చుకున్నదని తీసుకెళ్ళి వాళ్ళు ఇంకా కార్లు ఎక్కించమన్నాడు. ఆ 18 మందికి కూడా ఏ కారు ఇవ్వలేదు ఎవరైనా ఏ ప్రభుత్వం కూడా ఆటో అప్పటికప్పుడు తీసేసుకుని చచ్చిపోయి కొట్టుకోలేదు. నేను తీసుకెళ్ళాను కానీ మేము వెళ్తే మమ్మల్ని కూడా కొట్టారు. కొడితే మేము తిరిగి వచ్చినా కనుక ఈ లోపల మా కాదు చూసి జనకొచ్చి బైకులు కార్లు మనుషులు ఆడోళ్ళు బాత్రూంలో కూర్చుని ఆడోళ్ళు కొట్లు పాప మొగుళ్ళు మడిచి ఏ ఊరి నుంచి వచ్చి కొట్టు పెట్టుకుంది. చాలా మంది మా దగ్గర బతుకుతారు. మా బచ్చి గారి దగ్గర మేము ఎవరిని కూడా ఏమనము. ఏ ఊరిని తెచ్చిందిరు కానీ మాకు ఆ బ్రతకండి అమ్మా అని చెప్తాము. మేము ప్రదేశంలోని ఎవరి కూడా ఏం తక్కువ చేయవు. అలాగే పాప బట్టలు ఊడదీసి కొట్టారు. బట్టలు ఊడదీసి బాత్రూంలో కూడా బ్లడ్తో ఉన్నాయి. ఇప్పటికి కూడా మేము చాలాసార్లు చూసాం. మాకు కానీ అన్యాయంగా జరిగితే ఎంత కాడకన్నా బోట్లు న్యాయం జరిగింది. నాకు ఆ బోట్లు మాత్రం
బొడ్డుని తీసుకొని వెళ్ళి ఇంకో మాది 400 బొడ్డు పైన ఉంది కదా 400 బొడ్లు బొడ్డుకి వచ్చిన తర్వాత యుద్ధానికి సిద్ధమైనట్టు కాదు ప్రభుత్వం చెప్పాము ఇలాగని చెప్పాము మొత్తం అందరికి చెప్పాము ఇది కాని సమస్య కాని మాకి పరిష్కారంగా తీరలేకపోతే గవర్నమెంట్ దృష్టిలో కూడా తీసుకెళ్ళు తీరలేకపోయిన ఎడల మా ఇష్టోచితం చేసేస్తాం సోవకన సిద్ధం నాకు న్యాయం జరగాలి జరగలేకపోతే ఎంత దూరం వెళ్ళిపోతాం నెక్స్ట్ ఇది జరిగిన దాకా బోట్లు ఎవరు కూడా ఏటకి వెళ్ళరు ఇళ్ళ ఎవరు కూడా వెళ్ళరు మాకు మీకు చెప్పాము ఫస్ట్ మాకు న్యాయం చేయాలని మీరు న్యాయం చేయాలని ఎడల మాకు నిశ్చితం మేము చేసుకుంటాం ఇదే మా సమస్య।